ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలోనే 4 టీడీపీ ఎమ్మెల్యే గెలిచిన ఏకైక జిల్లా. దీంతో ఈసారి గట్టిగానే దృష్టి పెట్టారు సీఎం జగన్. ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంపై ఫోకస్ చేశారు. అయితే అక్కడ అభ్యర్థి విషయంలో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న చెంచు చైతన్య అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఓటమి ఖాయమని, అది కూడా భారీ తేడాతో ఉంటుందని సర్వే రిపోర్ట్ చెబుతుందట. ఈ క్రమంలోనే అద్దంకిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కరణం వెంకటేష్ను అద్దంకి వెళ్లాలని ఆదేశించారు సీఎం జగన్. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలని డిసైడ్ అయిన జగన్ కరణం బలరాం కుమారుడు వెంకటేష్ను అద్దంకి నుంచి బరిలోకి దింపబోతున్నారు. తండ్రి సిట్టింగ్ సీట్ అయిన చీరాల నియోజకవర్గం నుంచే పోటీకి వెంకటేష్ ఆసక్తిగా ఉన్నా జగన్ మాత్రం వద్దని వారిస్తున్నారట. ఇంకా చీరాలలో ఎందుకుంటున్నావు, అద్దంకి వెళ్లి పని మొదలు పెట్టామని ఆదేశించారట. చైతన్య తీరుతో అద్దంకి నియోజకవర్గం వైసీపీ క్యాడర్ సైతం అసంతృప్తిగా ఉందని అధిష్టానమిచ్చిన నివేదిక కలకలం రేపుతోంది. గొట్టిపాటి రవికుమార్ను ఓడించాలంటే బలమైన అభ్యర్థి కావాలి. అందుకు తగ్గ ఫ్యామిలీ, పట్టున్న లీడర్ ఎవరైనా ఉన్నారంటే కరణం బలరాం వర్గమని డిసైడ్ అయ్యారు జగన్. ఎన్నికలకు మరో 7 మాత్రమే టైం ఉండడంతో అద్దంకి వెళ్లాలని, అక్కడే ఉండాలని ఆదేశించారట. చీరాల నియోజకవర్గంపై ఆశలు వదులుకోమని స్పష్టంగా చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. చీరాల సీటును ఈసారి మరొకరికి ఇస్తూ కరణం బలరాం ఫ్యామిలీ నుంచి ఆయన కుమారుడు వెంకటేష్ను అద్దంకి నుంచి పోటీ చేయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వెంకటేష్ అసంతృప్తిని గ్రహించిన జగన్, నీకు నేను ఉన్నాను, ఏం కావాలంటే అది చేసుకో, అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తా, నిన్ను గెలిపించే బాధ్యత జగన్ తీసుకుంటున్నాడు, ఈసారి అసెంబ్లీలో అద్దంకి ఎమ్మెల్యేగా వెంకటేష్ ప్రమాణం చేస్తాడు, నన్ను నమ్ము, నాపై నమ్మకం ఉంచు, నువ్వు అద్దంకి నియోజకవర్గం వెళ్ళిపోంటూ భరోసా ఇచ్చారట జగన్. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. 2009 కాంగ్రెస్ నుంచి, 2014 వైసీపీ నుంచి, 2019 టీడీపీ నుంచి 3 సార్లు 3 పార్టీల నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 టీడీపీ కరణం వెంకటేష్కు టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో కేవలం 3,000 ఓట్లతో ఓడిపోయాడు వెంకటేష్. ఈ లెక్కన చూసుకున్నా అద్దంకి నియోజకవర్గంలో కరణం బలరాంకు పట్టుంది. కరణం వెంకటేష్ కాదంటే ఆ స్థాయిలో గొట్టిపాటిని ఎదుర్కొనే అభ్యర్థి ఎంపిక సైతం కష్టంగా మారిందనే వాదన పార్టీలో ఉంది. ఈక్వేషన్సు, సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ పరిశీలించిన తర్వాతే కరణం వెంకటేష్ను అద్దంకి వెళ్లమని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే చీరాల నుంచి పోటీ చేసేది ఎవరనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత పోటీ పడుతున్నారు. ఆమంచిని పర్చూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నా అందుకు ఆసక్తిగా లేరు ఆమంచి. రాబోయే రోజుల్లో పరిణామాలు ఏ విధంగా మారుతాయనేది ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.